తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వాక్యంలో ఒక మాట చూడండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను చప్పసారి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనం ఎన్ని ప్రమాదాల నుంచి ప్రమాదపు అంచుల్లో నడుస్తున్నామో మీకు తెలియదు ఏమి లేదు ఉదాహరణకు నువ్వు బైక్ వేసుకొని బండి మీద రోడ్డు మీద వెళ్తున్నావు నీ వెనక ఒక లారీయో ఆర్టీసీ బస్సో కారో ఏదో వస్తుంది ఫోన్లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఇలా పెట్టుకొని డ్రైవింగ్ ఇలా చేస్తున్నాడు అయ్యగారు ఇలా ఇలా చేస్తున్నాడు ఈ లోపల ఒకవేళ అలా ఆవిడేననుకో అర్థమవుతుందా ఇంటికి రెండు సంగతి తెలుస్తాను ఇంటికి తెలుస్తాను అంటున్నట్టు నుండి ఏంటిని తెలిసేది డ్యూటీ దగ్గర సంగతి తెలుస్తాను అనుకుంటూ వస్తున్నాడు ఈ లోపల నువ్వు బండి ఉన్నది ముందు వెళ్తున్న సంగతి తెలియదు అటు మంచి రేజులో ఉన్నాడు పిలగాడు ఆ కయాల్లో దేవుడే తనకు ఒక ఆలోచన ఇచ్చి వరే నీ ముందు నా కుమారుడు వెళ్తున్నాడు బండి మీద ఉన్నాడు రా గాడిదా కళ్ళు తెరు చూడు ఇది దిప్పు అనకపోతే తుడుచుకొని వెళ్తాడు ఎన్ని ప్రమాదాలు తప్పినాయో నువ్వు అనుకుంటున్నావు నేను నా రూట్లో నేను వెళ్తున్నాను అని వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్ళేటువంటి వారు వారు దారిని నడుస్తున్నటువంటి వారు ఎంతమంది పోలేదు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబల ఎందు నడుస్తున్నాడు కనుక తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూత కావల ఉండి రక్షించును అన్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పి ఒకసారి దేవుడు నిన్ను తప్పిస్తాడు ప్రమాదము నుండి తప్పిస్తాడు నరక కోపము నుండి నిన్ను తప్పిస్తాడు ఎందుకు నువ్వు లోకాన్ని కాదు ప్రేమిస్తుంది నువ్వు సృష్టికర్త అయినటువంటి యస్సును ప్రేమిస్తున్నావు ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు నువ్వు ఎండి బంగారాలను కాదు నువ్వు ప్రేమిస్తుంది నీ యొక్క లోక సంబంధమైనటువంటి వాటిని కాదు నువ్వు ప్రేమిస్తుంది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అందుకనే కదా లోకం నిన్ను ద్వేషించినా నీ కొలవు నిన్ను ఒక రకమైనటువంటి మాటలో మాట్లాడుతున్నా నాకు ప్రభు కావాలి నాకు ఆయన ఉంటే చాలు నా కులము నన్ను వెలివేనివ్వండి నా మచ్చవు నన్ను వెలివేనివ్వండి నాకు నా ప్రభు ఉంటే చాలు అనుకున్నావు కదా అది దేవుడు చూస్తున్నాడు దాని నిమిత్తమై దేవుడు నిన్ను కాపాడుకుంటాడు దాని నిమిత్తమే దేవుడు నిన్ను ప్రమాదాల నుంచి ఆపద నుండి నరక కోపం నుండి తప్పించేవాడు ఆయన ఖచ్చితంగా నిన్ను తప్పించడానికి ఎప్పుడు సిద్ధమే దగ్గరగా స్తోత్రం చెప్పొకసారి ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు ఆయన ఒక దైవజనుడు డెన్నిస్ అనేటువంటి ఒక గారు ఉన్నాడు సువార్తికుడు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో అమెరికా దేశంలో షికాగో నుండి లాస్ యాంజల్కి వెళ్ళడానికి ఆయన ఫ్లైట్ టిక్కెట్ కొనుక్కున్నాడు బోర్డింగ్ పాస్ అయిపోయింది బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు సెకింగ్ అంతా అయిపోయింది ఆయన ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి ఆ గేట్ దగ్గరికి వెళ్తే విమానం ఎక్కాలి ఈయన కాస్త సెకింగ్ దగ్గరికి కాస్త లేట్ అయింది ఆయన లగేజ్ తీసుకొని గబా గబా పరిగెడుతున్నాడు అప్పుడే ఆ గేట్ క్లోజ్ చేస్తుంది ఒక సిస్టరు గ్లే గేటు క్లోజ్ చేస్తుంది అప్పుడు వెంటనే ఈయన దగ్గరికి వెళ్ళి ఆమెకి నమస్కారం చేసి అమ్మా నేను అచ్చంటికి వెళ్ళాలి అక్కడ నాకు మీటింగ్ ఉంది తల్లి దయచేసి గేట్ తీ గేట్ తీ అమ్మ ఇప్పుడే కదా ఇంకా ఫ్లైట్ ఇంకా ఇంకా కదలలేదు కదా ఒకసారి గేడు తీస్తే నేను లోపలికి వెళ్తానంటే ఆమె ఏమాత్ర అని చాలా ఛేదరించుకొని ఆ దైవజనుణ్ణి గేట్ టాంపు నేసేసింది అలిపా ఎవరు లేటుకు రమ్మన్నాడు అనింది మీటింగ్ మిస్ అయిపోయింది చెయ్యి పనికి మాలని పిల్ల ఏం చేస్తావు సరే ఈ టికెట్ వాపస్ ఇచ్చి ఎంత రిటర్న్ తీసుకుందాం డబ్బులు అయినా అని ఆయన ఇలా తిరిగాడు రిటర్న్ తీసుకోవడానికి డబ్బులు వాపస్ తీసుకోవడానికి ప్రయత్నంలో అలా వెళ్తున్నాడు కరెక్ట్గా పది నిమిషాలు అయింది అనౌన్స్మెంట్ వస్తుంది ఇప్పుడు లేచిన ఫలానా ఫ్లైటు అది టేకప్ అయిన పది నిమిషాలలో కూలిపోయింది అందులో రెండు వందల డెబ్బై ఒక్క మంది ఆ ఫ్లైట్ యొక్క సిబ్బందితో సహా రెండు వందల డెబ్బై ఒక్క మంది అందరూ సజీవ దహనమైపోయారు అని అప్పుడు వెంటనే అతను అక్కడే కుప్ప కూలిపోయి మోకరించి నేను నేనిప్పుడు ఆ ఫ్లైట్ నా కొరకు ఆ గేట్ వేసినందుకు చాలా సనిగాను చాలా బాధపడ్డాను నేను కానీ నన్ను తప్పించడానికి ఒక నిమిషం ముందే ఒక రెండు నిమిషాల ముందే ఆ ఫ్లైట్ని నువ్వు పంపించేశావు ఎంత ప్రేమిస్తున్నావు నాయన నన్ను ఎంత కరుణించావు ప్రభు అని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఆ ఫ్లైట్ టికెట్ రిటర్న్ ఇవ్వకుండా దాన్ని ఆయన లామినేషన్ చేయించుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడట ఎందుకు అంటే ఆ రోజు నుంచి ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తే ఎవరినైనా తిట్టాలి అనుకున్నట్లయితే వెంటనే ఆ ఫ్లైట్ టికెట్ దగ్గరికి వెళ్ళి ఆ ఆ ల్యామినేషన్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఓ ప్రభు క్షమించండి ఆ రోజు నేను బూడిదిగా మారిపోతే రోజు నేను ఎవరి మీద కోపాడతాను ఎవరిని తిడతాను నేను ఎందుకు ఈ పిచ్చి పని చేస్తాను ఈ బ్రతుకు నీవిచ్చింది ఇచ్చింది నీవు ఆనాడు నన్ను తప్పించావు ఆనాడు నన్ను ప్రమాదం నుంచి విడిపించావు అని తన జీవిత కాలమంతా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత కలిగి దేవుడు తప్పించినందుకు దేవుణ్ణి స్తుస్తూ బ్రతికేడట ఆ దైవజనుడు దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి మిమ్మల్ని దేవుడు ఎన్నిసార్లు తప్పించలేదు ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను విడిపించలేదు ఎన్నిసార్లు నిన్ను యాక్సిడెంట్ నుండి తప్పించలేదు ఎన్నిసార్లు మరణకరమైనటువంటి వ్యాధి నుండి దేవుడి నిన్ను కాపాడలేదు గుర్తుందా గుర్తుందా దగ్గరగా స్తోత్రం చెప్పగలవా హలే రెండు వేల ఎనిమిది ఆగస్టు నాలుగో తేదీని నేను మర్చిపోలేను రెండు వేల ఎనిమిది ఆగస్టు నాలుగో తేదీ నేను మర్చిపోలేను రెండు వేల పన్నెండు డిసెంబర్ పదమూడవ తేదీ నేను మరణాన్ని తప్పించుకున్నాను యాక్సిడెంట్ భయంకరమైన యాక్సిడెంట్ నాకంటే చాలా జరిగింది లేండి ఆ రోజు రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేను ఏమిటంటే పాస్టమ్మ దాంట్లో ఇంకొక ఐదుగురు ఆటో జాన్ చిన్న జాన్పాల ఆటోలో ఆటోతో సహా పేరిసర్లు దాటిన తర్వాత పెద్ద కాలం చూడండి ఆ కాలంలో పడిపోయింది నా ముందు నా కళ్ళ ముందు పడిపోయింది ఆ రోజు శవాలు తీయడానికి పన్నెండు మంది పోలీసులు వచ్చారు మేడుకొండూరు నుండి టీవీ టూ వాళ్ళు వచ్చి షూట్ చేస్తున్నారు ఎందుకంటే ఆటో కనిపించట్ల సమాధి జల సమాధిలో ఉంది నేను నాకు తోడు ఇంకొక ఇద్దరు సహోదరులు దూకే అందులోకి మేము వారిని బయటికి తీస్తే ఒక్కరికి కూడా ఏ హాని లేకుండా ఒక చిన్న వాపు కానీ ఒక చిన్న ఇండెక్షన్ కానీ ఒక మందు కానీ హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా ఆరుగురు పైకొచ్చారు తడి బట్టలతో మేము వారిని సజీవంగా ఆర్టీసీ బస్సు ఎక్కించి ఇక్కడికి పంపించాం సేవ అప్పటికి కరెక్ట్గా సంవత్సరం అయింది స్టార్ట్ ఉంటాయి ఆనాడు వారిలో ఎవరు చనిపోయినా ఈరోజు మ్యాక్చిస్ అనేటువంటి వాడు ఏమయ్యేవాడో తెలీదు మీకు అర్థమైందా మొన్న పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్ నాకు డేట్ గుర్తులేదు మేము విజయవాడ నుండి కోదాడ వైపు వెళ్తున్నాం మహబూబాబాద్ అనే ఊర్లో మీటింగ్కి వెళ్ళాలి కరెక్ట్గా కాదు నవాబ్ేట నవాపేట అడ్రోడ్ ఒకటి ఉంటుంది అక్కడ క్రాస్ అంటే అక్కడ నుంచి ఇలా క్రాస్ అవుతారు అంటే అటు నుంచి వచ్చే బళ్ళన్నీ మేము మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరాం మూడైంది మూడున్నర లేదా నాలుగు లోపయింది టైం నాలుగు అయి ఉంటుంది మా బండి కరెక్ట్గా వంద మీద ఉంది కారు అటువైపు ఒక ట్రాక్టర్ పొలంలో నుంచి బయటకు వచ్చి అలా వెళ్తున్నాడు నేను నేను చూశాను ఆ రోడ్డుకి హైవే కదా అది అటువైపు వెళ్ళడం నేను చూస్తున్నాను డ్రైవర్ చూసాడో లేదో నాకు తెలీదు సడన్గా ఆ దగ్గరకు వచ్చిన తర్వాత మా కారు వంద మీద ఉంది వాడు సప్పుని ఇలా దిప్పాడు ఎంతో దూరం లేదు ఇక్కడ నుంచి ఆ చర్చి అంత దూరం ఉంది కారు వంద మీద ఉంది నేను ఒకటే మనసులో అనుకున్నాను ప్రభువా ముందు ఒక క్యాక్ క్యాకేసాను రే అన్న ఎలక్ట్ చేయడానికి అంతకంటే ఎక్కువగా ట్రాక్టర్ వాటర్ అని చెప్పడానికి టైం లేదు రే అని వాన్ని ఎలక్ట్ చేసి స్తోత్రం నాయనా అన్నాను ఒకటే మాట పెద్దగా బండి బ్రేక్ కొట్టాడు జారుకుంటూ వెళ్ళి సర్రం జారుతూ వెళ్ళి టాప్ను కొట్టేసింది అక్కడ ఆ బండికి ముందు హెడ్లైట్స్ అన్నీ పలికిపోయినాయి చూస్తే బ్రతికే ఉన్నాం బ్రతికున్నాం ఏ గీత పడల కారు మాత్రం డ్యామేజ్ అయింది చాలామంది ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసేటువంటి వారు పరిగెత్తుకుంటూ వచ్చారు వారితో పాటు ఇంకా కొంతమంది వచ్చారు ఆ టాట్ తిప్పినోడు దిగిన వెంటనే నన్ను అన్న మీరు మ్యాచెస్ అన్న కదా అంటున్నాడు వాడు వాడి మీద కోపడడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఆడు యూట్యూబ్లో పాటలు చూస్తాడు ఆ చుట్టుపక్కలలో వచ్చారు అన్నిళ్ళు వారు వచ్చి మీరు పాస్ట్గా రా అని అడిగారు అవునండి అని చెప్పాం ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి రక్తం చూడకుండా ప్రాణాలు పోకుండా మీ కారే బయటపడిందండి అన్నారు వాళ్ళు మీరు ఎప్పుడైనా చూడండి ఒకసారి అదే ప్లేస్లో ఒక పెద్ద బస్సు యాక్సిడెంట్ అయ్యి అక్కడే పడింది ఇంకా చాలా యాక్సిడెంట్లు అక్కడ జరుగుతూ ఉంటాయి నేను ఆ రోజు దేవుణ్ణి స్తుతించాను ప్రభువ పన్నెండు కనుక ఈ ప్రమాదం నుంచి మీరే తప్పించారు దేవునికి స్తోత్రం జీవితంలో మర్చిపోలేనిటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడాడండి ఎందుకు అంటే మనము ఆయనను ప్రేమిస్తున్నాము కాస్త కాస్త దేవునికి స్తోత్రం ఆయన్ని ప్రేమిస్తున్నామండి నేను సినిమాలను ఎక్కువగా ప్రేమించేవాణ్ణి నేను దాన్ని విడిచిపెట్టానండి దాని అర్థమేంటి ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కనుక సినిమాలు విడిచిపెట్టాను ఇంకా నేను ప్రకృతిని ఆరాధించేవాడిని ప్రకృతి దేవతలని దేవుడులను కూడా నేను వాటిని విడిచిపెట్టానంటే దాని అర్థం ఏమిటి సృష్టికర్తను నేను ప్రేమిస్తున్నాను కనుక దగ్గరగా స్తోత్రం చెప్పాలి నేను కూడా కాలంలోనే ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే ప్రభువుని నమ్ముకున్నాను పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు లేవా ఒక యవనస్థుడికి ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు వాటిని జయించగలిగాము దేవుని హృదయాన్ని నొప్పించే పని ఎక్కడా చేయకూడదు దేవుని హృదయాన్ని మనం నొప్పించి మనం ఎక్కడ బట్ట కడతామండి ఆయన్ని ప్రేమిస్తున్నాము కనుక పాపాన్ని నుండి మనం బయటపడగలిగాం బిగ్గరగా స్తోత్రం చెప్పాలి అందుకనే భక్తి వేషం వేసేవారి కంటే రియల్గా మారినటువంటి వారు వారి ఎవ్వరికి వారి గురించి వారి విషయం ఏ భయం అవసరమ లేదు యోసేపు లాంటి ఒక భర్త ఉన్నాడు అనుకో ఆయన ముందు నగ్నంగా నిలబడిన ఆయన ఒకటే మాట చెబుతాడు యోసేపు లాంటి భర్త ఇలాంటి ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి వినోదంగా పాపం ఎలాగో చేయగలను అని చెప్పే భర్త దేవుణ్ణి ప్రేమించే భర్త అదే టైపున స్త్రీ కూడా నేను నా దేవునికి వ్యతిరేకంగా భర్త కాదు ఎందుకంటే భర్త మీద ప్రేమతో ఉంటే ఎంతకాలం ఉంటావు భర్త ఒకరోజు కూరలో ఉప్పెక్కి వేసే ఉన్నాళ్ళు తన్నులు అన్నాడు అనుకో వాడి మీద ప్రేమ పోదు పో పైన మాల్లాడా నీకు తెక్క గుదిరిస్తాను నీ సంగతి తెలుస్తాను అనుకోదు ఇవన్నీ కథల పక్కన పెడదాం ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే పాపాన్ని జయించగలడు ఆ వ్యక్తిని దేవుడు తప్పిస్తాడు దేవునికి స్తోత్రం హాలేలు